తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా మీలో ఎర్రబుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్ లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒకసారి మీడియా టూర్ పెట్టండి, మీ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి, సాక్షి ఛానల్తో సహా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం, ఒక టీం వేద్దాం, ఒక టీం వేద్దాం, గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి. మీ ఇంటి ఖరీదు, మీ ఇంటి బయట గోడల ఖరీదు, మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి, మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఎన్ని వేల చదరపు అడుగుల్లో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో మీ గడిచిన 2000 ఓడిపోయిన కాంచి 2019 నుంచి 24 దాకా మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత, ఇంట్లో వాడిన రాయేంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయేంటి, దాని విలువెంత, దీని విలువెంత? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత? మీ ఇంట్లో సామాను విలువెంత? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత? మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత? ఆడిట్ చేద్దాం రండి. నిజంగా మీది ఎర్ర పుస్తకం నిజమైతే ఆడిట్ చేయించండి. ఒక సిట్టింగ్ జడ్జితో ఒక టీం వేసి ఆడిట్ చేయించండి. మొత్తం మీ ఫోటోలు, మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో లోపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లంతా ఎందుకు తీయనివ్వరు? తీయాలి కదా మీ ఇల్లు, ప్యాలెస్. ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రవేశానికి భోజనం కూడా పిల్లలేదు కదా ఎవరిని? మీ ఇంటే రానివ్వరు కదా, ఫోటో తీయనివ్వరు కదా? ఈ రకమైనటువంటి, మీరేమో రాజమహల్లో ఉంటారు, మీరు ఎన్టీ రామారావు గారు మనవడే పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబొడిచారు, రామారావు గారిని ఏమో ఎన్ని అవమానాలు చేశారు, అన్ని చేశారు, మీద చెప్పులేశారు, అధికారాన్ని లాక్కున్నారు, పాపం అన్యం పుంజినటువంటి చిన్నపిల్లడు మనస్తత్వం అతనికి ఎన్ని అంటగట్టారు. వయాగ్రా వాడుతున్నాడని 70 ఏళ్ల వయసులో వయాగ్రా వాడతాడా ఎన్టీ రామారావు గారు? ఎన్ని వార్తలు రాయించారు, ఎన్ని దూషణలు. ఆయనేమో చాకరీ చేయించుకుంటాక ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే, అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే చివరికి ఆయనకి సెక్స్ వర్క్లు, వయాగ్రాలు అంటకట్టి పిల్లోని పుట్టించాలంటున్నాడని, అతని వ్యక్తిత్వాన్ని హననం చేయటం అంటే ఈనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడికి వంత పాడేటువంటి మీడియా హౌస్లన్నీ కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబుకి వ్యతిరేకంగా వాళ్ళ చంద్రబాబు అవసరాలు తీరటం కోసం, చంద్రబాబు రాజ్యాకాంక్ష తీర్చడం కోసం, చంద్రబాబుని అధికారంలో కూర్చోబెట్టడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ హననం చేసిందే మాత్రం వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ మీ రాజమహల్ కదా, పోతే సీఎం క్యాంప్ ఆఫీసులో సామాను గురించి మాట్లాడతారు, ఫర్నిచర్ గురించి మాట్లాడతారు. సీఎం గారి ఆఫీస్కి మీ ఆఫీసులో ఫర్నిచర్ ఎవరు వేశారు లెక్కలు తీయండి. మీ నాన్నగారు ఆఫీసులో ఫర్నిచర్ ఎక్కడది ఉంది కదా, గవర్నమెంట్ కొంటది కదా. అంతెందుకు, ఆ ఇల్లు గవర్నమెంట్ది కాదు, ఎవరిదో తెలీదు, మీరు అద్దె కడుతున్నారో తెలీదు, అద్దె కడతలేదో తెలీదు. మీ నాన్నగారేమో అది గవర్నమెంట్ది అంటారు, లింగం రమేష్ గారేమో గవర్నమెంట్ది అంటాడు ఒకసారి, ఒకసారేమో నాది కాదు లింగం రమేష్ అంటారు మీ నాన్నగారు. ఆ ఇల్లు ఎవరిదో చెప్పరు మీరు, కానీ ఆ ఇంటికి రైతుల భూమిలోంచి ప్రభుత్వ ప్రజాధనంతో తారు రోడ్లు వేసేస్తారు. రైతు అంగీకారం అక్కర్లేదు, వాళ్ళ పొలంలోంచి రోడ్లు వేసేస్తారు. మీ ఇంటికి సౌకర్యాలు, మీ ఇంటి వీధి లైట్లు, ఏది కావాలంటే అది, మీ నాన్నగారు ఉంటున్నారు కాబట్టి ఏది పడితే అది, ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఖర్చు పెడతారు. ఏ ముఖ్యమంత్రికైనా దొరుకుతుంది కదా అది, కార్యాలయానికి ఆఫీస్కి వెళ్ళేది సీఎం ఇంటి రోడ్డుగానే ఎన్ని బాగు చేస్తారు కదా. మీ నాన్నగారు ఓటుకు నోటు కేసులో పట్టుబడి 2015లో ఇక్కడికి పారిపోయి వచ్చే వరకు కూడా అది రబ్బీస్ రోడ్డే కదా, కంకర రోడ్డు కదా అది.
ఆ కంకర్ రోడ్ ని వెడల్పు చేసి దగ్గర దగ్గర 100-200 కోట్లు పెట్టి తార్ రోడ్డు వేసింది. మీ నాన్నగారు వచ్చి అక్కడ కాపురం వచ్చారనే కదా, మరి ప్రజల డబ్బులే, మీ సొంత డబ్బులు కాదు కదా, జనం ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా. మరి 150 కోట్లు 200 కోట్లు పెట్టి మీ తార్ రోడ్డు వేసేస్తారు మీ నాన్నగారికి. అంతకేదో అన్ని ఊళ్ళ గ్రామాలు వెళ్ళేదంతా కూడా రబీస్ రోడ్డు మీద వెళ్తారు జనం. మరి ఎట్లా అయింది? రైతుల పొలాల్లోంచి తార్ రోడ్డు వేస్తారు. ఆఖరికి జనం సొమ్ముతో మీ నాన్నగారు నదిలోకి దిగి సరదాగా కాళ్ళు కడుక్కుంటాకి మెట్లు కూడా కడతారు నదిలోకి, జనం సొమ్ముతో, ప్రజల డబ్బుతో. అది మాత్రం ఎవడు రాయడు, ఎవడు చూపించడు. హెలిప్యాడ్ రైతుల పొలాల్లో బలవంతంగా దౌర్జన్యంగా ప్రజల డబ్బుతో హెలిప్యాడ్ నిర్మాణం చేశారా లేదా? చేశారు కదా. మరి ఎవరిది అది? అది జనం సొమ్ము కాదా? మీ నాన్నగారి కోసం హెలిప్యాడ్ ఏంటి అక్కడ అని ఎవరన్నా అడిగారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిందా? విష ప్రచారం సాక్షి ఏమన్నా చేసిందా? ఇన్ని తప్పుడు వార్తలు రాస్తూ ఇలా విషం జిమ్ముతూ సోషల్ మీడియాలో మీ ఇష్టానుసారంగా రాయిస్తూ ఎక్కడైనా మీ ఇంటి దగ్గర అసలు మనుషులను రానిచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల సీఎం గారి ఇంటి పక్కన అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు సీఎం గారి ఇంట్లో ఆయన బయట తిరుగుతుంటే, వాకింగ్ చేస్తుంటేనో బయట తిరుగుతుంటేనో ఇంట్లోనో కనపడకుండా ఉంటాకి ఐరన్ డ్రిల్ ఏర్పాటు చేశారు. మరి సీఎంకి సీఎం ప్రాణాలకు కాపాడటానికి గవర్నమెంట్ డబ్బులతో కాక సొంత డబ్బులతో చేస్తారు. మీరు మీ హెలిప్యాడ్ ఏమి సొంత డబ్బులతో చేసుకున్నారా? మీ ఇంటికి రోడ్డు కానీ, మీ ఇంట్లో ఫర్నిచర్ కానీ, మీ ఇంటి ముందు లైట్లు కానీ, మీరంటే అది లింగమనేని రమేష్ గారికి మీకు జాయింట్గా ఉన్న ఇంటికి ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ ఏంటి అక్కడ? ఇక అన్నీ ఒకటే చెప్పాం, ఆనవాయితీ ప్రకారం, సాంప్రదాయం ప్రకారం మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ఇంట్లో ఫర్నిచర్ ఉంటే మేము డబ్బులు కడతామని లెటర్ పెడితే అయితే ఇంత డబ్బు కట్టని లెటర్ ఇస్తారు. లేదంటే లేదంటే ఒప్పుకోవట్లేదు, మీ ఫర్నిచర్ వెనక్కి ఇచ్చేయండి అంటే పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళాలంటే మీరు మనుషులు ఆఫీసులను పంపించండి, పట్టుకెళ్ళిపోండి. అడ్డెవరికి? రెడీగా ఉన్నాం. మీరు డబ్బు కట్టమంటే డబ్బు కడతాకి, లేదా మా సామాను గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటే పంపించేయడానికి రెడీగా ఉన్నాం. మీరేం నిర్ణయం చెప్పరు? కొంచెం చెప్పాలి కదా. మర్యాదగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇట్లా ఆఫీసులో సామాను కొన్నారు ప్రభుత్వం నుంచి, ఆ సామాను డబ్బులు కట్టేయండి, ఆల్రెడీ పాత పడిపోయినాయి కాబట్టి డబ్బులు ఎంతో చెప్తే నేను కట్టేస్తాను, పర్మిషన్ ఇవ్వండి డబ్బులు కడతాకి, లేదంటారా పట్టుకెళ్ళిపోండి, క్వార్టర్ ఇచ్చేయండి, మీరు పెట్టుకున్న అర్జీని తిరస్కరిస్తూ సామాను హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నామని చెప్పని ఒక కాగితం పడితే 5 నిమిషాల్లో సామాను మొత్తం తీసుకెళ్లి జీడీలో అప్పచెప్తారు. దీనికి విష ప్రచారం. కోడెల శివప్రసాద్ సామాన్ ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి సామాన్ ఎత్తేసాడు దొంగతనం చేశాడని, నోటికి పద్దు అద్దు శుద్ధి, శుద్ధి కూడా ఏమి ఉండదు అసలు. కోడెల శివప్రసాద్ సామాను హైదరాబాద్ నుంచి అమరావతిలోకి తరలించే క్రమంలో ఆ సామాన్ తీసుకెళ్లి బైకుల షోరూంలోను హోండా షోరూంలోను వాళ్ళ హాస్పిటల్లోను సామాన్ ఉంది కాబట్టి అక్కడ వాడుకుంటున్నారు కాబట్టి అది నేరమైంది. అంతేగాని గవర్నమెంట్ బంగ్లాలో ఉంటేనో స్పీకర్ బంగ్లాలో ఉంటే అది నేరం అవదవు.